हाय हेलो नमस्ते नेनु गीना वेलकम टू मल्टी टास्क मॉम चैनल मन टॉपिक मिली बग गुरिंचि अन्नमाट मनं ओक रूपायि कूडा खर्चु पेट्टकुंडा इंट्लो उन्न वाटितोने मिली बग नि कंट्रोल चेयोच्चु अदि एलानो ओक आरु पद्धतुलु नेनु ओक वीडियो ऑलरेडी शेर चेशानंडि सो आ वीडियो मीरु ओकवेळ मिस् अयिते गनुक पैन चिन्न लिंक क्लिक चेसि चूडंडि अयिते आ पद्धतुले काकुंडा ई रोजु इंकोक रेंडु पद्धतुलु कूडा मीकु शेर चेस्तानु सो అది ఎలానో చూద్దాం ప్రస్తమండి నాకు మా గార్డెన్ లో రెండు మొక్కల మీద ఈ మిలీబగ్ అనేవి కనిపిస్తున్నాయి ఒకటి బెండ మీద ఆ తర్వాత కనకాంబరం మీద కనకాంబరం మీద స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది బెండ మీద నేను విత్తనాల కోసమే వదిలేసాను సో అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి సో చూపిస్తాను చూడండి ఇదిగోండి సో ఇవి ప్రస్తమ ఈ మొక్క మీద ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడు నేను వీటిని ఎలా కంట్రోల్ చేయాలో చూపిస్తానండి యాక్చువల్గా వీటిని మనం చంపలేము కానీ దీనికి నేను చెప్పే సలహా ఏంటంటే కొత్తగా ఏవైతే ఒకటి రెండు కనిపించినప్పుడే వాటిని మనం వేలతో నలిపేస్తేనే దానికి సొల్యూషన్ అనమాట అదే అనమాట సో ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకోవాలండి అందులోకి 100 ml గోమూత్రం తీసుకోవాలి ఈ గోమూత్రం అనేది ఫ్రెష్ అయినా పర్లేదు ఇది నేను తీసుకొచ్చి 4 months అయిందండి బాటిల్లో సో అవి వాడినా పర్లేదు ఈ గోమూత్రం అనేది పాతయ్య కొద్దీ స్మెల్ అనేది కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట సో 100 ml ఈ వాటర్లో మనం కలుపుకోవాలి గోమూత్రాన్ని ఆ తర్వాత కొంచెం సర్ఫ్ వేసి బాగా కలిపి ఆ తర్వాత మొక్క పైన స్ప్రే చేయాలి ఇది అండి నైట్ టైం చేయండి సో కొంచెం చీకటి పడినాట అంటే 6:30-7 o'clock ఆ టైంలో మొక్క మీద బాగా స్ప్రే చేయండి సో దీనివల్ల ఏంటంటే మనం సర్ఫ్ వేయడం వల్ల జిగటగా ఉంటుంది అది పట్టుత్వాన్ని కోల్పోతుంది అన్నమాట ఆ వాసనకి కొంచెం అది డల్గా అనిపిస్తుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ ప్లెయిన్ వాటర్తో నార్మల్ వాటర్తో మనం బాగా ఫోర్స్గా మొక్క మొత్తం కూడాను కడిగేసుకోవాలన్నమాట సో దాని మూలంగా వీటి పట్టుత్వం అవన్నీ కోల్పోయి ఉంటాయండి సో మనం స్ప్రే చేసిన వెంటనే అవి కింద రాలిపోయి పడిపోతూ ఉంటాయి సో అలాంటి టైంలో మనం వాటిని తీసి కాలుతో నలిపేసేయచ్చు లేదంటే చేతితో నలిపేసేయచ్చు అయితే ఇక్కడ ఒక విషయం అండి ఇలానే ఈ మనం ఈ పద్ధతి పాటించకపోయినా ప్రతిరోజు కూడాను మనం వాటరింగ్ చేసే ముందు మన దగ్గర జెట్ స్ప్రే ఉంటే కనుక ఫోర్స్గా వాటరింగ్ చేస్తూ ఉంటే మొక్క పైనుంచి కింద వరకు బాగా తడిచేలాగా చేస్తూ ఉంటే కనుక ఇవి దాదాపుగా రాకుండా ఉంటాయి ఇదొక పద్ధతి అండి లేదంటే కనుక మనం ఇప్పుడు ఎండాకాలంలో పక్షుల్ని బాగా మనం ఇన్వైట్ చేస్తే అంటే వాటికి ఫుడ్ అనేది ఆహారం అనేది మన మొక్కల దగ్గర వేస్తూ ఉంటే కనుక అవి వచ్చి మనం ఏం చేయకుండానే ఆ పురుగుల్ని తినేస్తాయన్నమాట సో ఈ మిలీబగ్స్ని అవి తినేస్తూ ఉంటాయి ఇది ఎగ్జాంపుల్గా నా గార్డెన్లో అంటే మా కింద నేను ఏవైతే హ్యాంగింగ్ పాట్స్ పెట్టానో జేడ్ ప్లాంట్కి ఇవి ఉంటే పక్షండి ప్రతిరోజు వచ్చి దాంట్లో ఉన్న పురుగులను అన్నింటినీ కూడా తినేసేది ఆ తర్వాత అక్కడే గూడు కట్టుకుందనమాట ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట సో చాలా ఎక్కువ ఉండేవి కాస్త తక్కువ అయిపోయినాయి ఇప్పుడు మిగిలినవి కూడాను ఇక్కడ ఇలా నేను వాటర్తో స్ప్రే చేసేస్తున్నాను అయితే ఒక విషయం చెప్పాలండి ఇలా మనం స్ప్రే చేసేది ఎక్కువగా ఉంటే కనుక మిలీబగ్ సమస్య ఎక్కువ ఉంటే కనుక ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి ఇలా మనం 2 డేస్ అవి తగ్గే వరకు 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేస్తూనే ఉంటే కనుక అవి మనకి కంట్రోల్ అవుతాయి ఇక్కడ చూడండి కుండీలో పడిపోయినాయి వీటన్నిటిని తీసి ఇలా నలిపేస్తున్నాను సో అవి అంతే వదిలేయకండి మళ్ళీ పక్క మొక్కకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి మనం చూసుకొని వీటిని నలిపేయాలి సో ఫ్రెండ్స్ అదండి ఈరోజు వీడియో ఈ విధంగా గోమూత్రాన్ని ఉపయోగించి మిలీబగ్ని కంట్రోల్ చేయొచ్చు సో మీరు కూడా తప్పకుండా వీలైతే ట్రై చేయండి సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ టిల్ దెన్ బై థ్యాంక్